హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని, రాళ్లు కొట్టి జీవనం సాగించే రాజు అనే వ్యక్తి ఉచితంగా వాహన చోదకులకు హెల్మెట్లు పంపిణీ చేస్తున్నాడు. గర్వించదగిన విషయం అన్న టూ టౌన్ సిఐ నరసింహులు రాజు తన కుమార్తె పావని జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన ఉచిత హెల్మెట్లు పంపిణీ కార్యక్రమానికి టూ టౌన్ సిఐ ముఖ్య అతిథిగా విచ్చేసి, ఇలా వాహన చోదకుల విషయంలో ఈ విధంగా అవగాహన కల్పిస్తూ హెల్మెట్లు అందించడం అభినందించదగ్గ విషయమని ఆయనను కొనియాడారు. ఈ సందర్భంగా టూ టౌన్ సిఐ మాట్లాడుతూ, రాళ్లు కొట్టి జీవనం సాగించే రాజు పావని చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రాజు ప్రజలకు ఆప్తమిత్రుడయ్యాడని, తన కుటుంబ సభ్యులను కోల్పోయిన రాజు తన పరిస్థితి మరొకరికి రాకూడదని భావించి గత 8 సంవత్సరాలుగా ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేస్తుండటం ఆదర్శనీయం, అలాగే ఉచితంగా ఆయుర్వేద వైద్యం ద్వారా ఎందరికో వైద్యం అందించడం రాజు సేవలకు నిదర్శనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాజు కుటుంబ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాజు అనేతను ఇతను రాయి కొట్టి జీవనం చేస్తూ 10 మందికి ఉద్యోగం కూడా కల్పిస్తున్నాడు. 2013 నవంబర్ 23 వాళ్ళ యొక్క డాటర్ కొట్టుకుంటున్నాము తెలుసుకోవడం సో ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ కూతురు చనిపోయినటువంటి ఆ యొక్క రోజును గుర్తింపు తీసుకుంటూ కొన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తూ, సో దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా 10 మందికి భోజనాలు పెట్టడం కానీ, అదేవిధంగా హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, మాస్కులు డిస్ట్రిబ్యూట్ చేయడం చేస్తున్నాడు. సో అదేవిధంగా అతను ఆయుర్వేదిక్లో కూడాను మంచి నాలెడ్జ్ ఉంది. సో తనకు తెలిసినటువంటి ఆయుర్వేదిక్ ద్వారా చాలామందికి ఈ యొక్క రకరకాల డిసీజులు మనకు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా బాగా జరిగింది. సో అతను చెప్పినటువంటి గత 1 సంవత్సరంగా అతను ఎటువంటి ఫుడ్ మాత్రం తీసుకోలేదు. ఓన్లీ లిక్విడ్ ఫుడ్, అంటే ఓన్లీ వాటరు, నెయ్యి తీసుకుంటూ, ఇంకా కొన్ని ఆయుర్వేదిక్ సంబంధించిన తీసుకుంటూ 1 ఇయర్గా ఉంటున్నాడు. సో మనకు మామూలుగా ఉండేది కానీ వేరు. సో అతను చేసినటువంటి హార్డ్ వర్క్, రాయి కొట్టడము, దాని యొక్క పగు కొట్టడము, ట్రాన్స్పోర్ట్ చేయడం, అంటే చాలా ఎనర్జీ అనేది, ఎక్కువ ఎనర్జీ అనేది ఉండాలి. సో అంత ఎనర్జీ నోటి కూడా అతను తీసుకున్నటువంటి లిక్విడ్ యొక్క ఫుడ్ ద్వారా చేసుకొని అతను బాగా హెల్తీగా ఆరోగ్యవంతంగా ఉంటున్నాడు. సో అతను ఆదర్శవంతంగా తీసుకొని మనమందరం కూడాను తగిన సొసైటీకి మనవంతు సాయం చేయాలని కోరుకుంటూ, సో చనిపోయినటువంటి వాళ్ళ యొక్క కూతురుకు ఆత్మశాంతి కలిగించే విధంగా భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ ఈ యొక్క సందర్భంగా రాజును అభినందించడం జరిగింది. నా పేరు బిఏ రాజు. మాది మదనపల్లి దగ్గర బలమంద కాలనీ, చెట్టు గ్రామము. మా పాప 8 సంవత్సరాలకు ముందు కాలమైనది. ఆ జ్ఞాపకాంతరం 10 సంవత్సరము హెల్మెట్లు అందరికీ పొందడం జరుగుతుంది. ఎందుకంటే ప్రమాదంలో అందరూ బాగుండాలి కోరికతో నేను ముందుకి తీసుకొస్తున్నాను. అందరూ ప్రతి ఒక్కరు ఏదో వాళ్ళకి తగిన కాడికి ఉండేవాళ్ళు కొంతమందికి సాయం చేస్తే బాగుంటారు అనే ఆశతో నేను పేద అయినా, నేను కోరిలు రాళ్ళు కొట్టుకుంటా కూలి పని చేసుకున్నా కూడా నేను ముందరికి కార్యక్రమం నడిపిస్తూ, అదేవిధంగా నేను ఆయుర్వేదులు అన్ని రకాల జబ్బులకి నేను చికిత్స చేస్తూ ఇంకా ముందుకి ఇంకా చేయాలని చెప్పేసి అందరిని వేడుకుంటాను.